ఫ్రెండ్స్ ఇవాల మార్నింగ్ షో చూశాను నేను రాజాకర్ మూవీ మరి ఈ సినిమాలో ఏముంది అసలు ఎందుకు చూడాలి అన్న విషయం చాలా మంది అడుగుతుంటారు ముఖ్యంగా కేసీఆర్ వాళ్ళు మరి గాని కాంగ్రెస్ వాళ్ళు గాని చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు అప్పుడెప్పుడో మరి రాజాకర్లు అత్యంత దారుణంగా ఏంగా మరి హిందువులను హింసించారు మతం మారమని చాలా దారుణాలు చేశారు ఆడవాళ్ళపైన నిజమే కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా బాబు అయింది అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఆ విషయాలని దాల్చుకొని హిందువులు ముస్లింలు అన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు వీళ్ళు వీళ్ళని డివైడ్ చేస్తున్నారని అంటారు కానీ నిజంగా చూస్తే నాకనిపించింది ఇందులో తెలుసుకోవాల్సింది ఏముంది అని ఆలోచిస్తే మరి ఆ రోజుల్లో ఎంతో ప్రాణాలకు తెగించి వాళ్ళు కొంత పోరాటం చేశారు మరి అందులో కొంతమంది పోరాటం చేయకుండా కూడా చచ్చి పంపబడ్డారు అయితే పోరాటం చేయకుండా చంపబడ్డ వాళ్ళు కానీ రేపు చేయబడ్డ వాళ్ళు చాలా అంటే వాళ్ళ జీవితం వేరదాం అనిపిస్తుంది కానీ పోరాటం చేసి కూడా చచ్చిన వాళ్ళు ఉన్నారు పోరాట ప్రయత్నంలో పోరాడుతూ నిజంగా వాళ్ళ జీవితం ధన్యం అనిపిస్తుంది సరే ఇప్పుడు మనం అనిపిస్తుంటుంది అరే ప్రజాస్వామ్యం అంటే ఏంది ఇప్పుడు జెండాకు దండం పెట్టుకోవాలంటే అరే ఏవో దండం పెట్టుకుంటే ఏమున్నది అంటారు కానీ ఆ జెండా కోసం తమ రక్తాన్ని అర్పించి ఆ జెండాను ఒక సినిమాలో ఒక సీన్లో నిలబెడతారు అందరు కలిసి అంటే ఇక్కడ జెండా అని కాదు భారతదేశం మీద ఉన్న ప్రేమ అంటే భారతీయుల మన భావం కలిగజేయడం అందులో ముఖ్యమైన ప్రధానమైన అంశం అయితే మరి ఇప్పటి తరానిలో ఈ అంటే అప్పుడు పోరాటం చేసిన వాళ్ళ గొప్పతనం వీళ్ళకి తెలియదు ఇప్పుడు ఏదో తింటున్నాం పడుకుంటున్నాం క్రికెట్ ఆడుతున్నాం ఎంజాయ్ చేస్తున్నామని కామెడీ చేసుకుంటూ జోకులు చేసుకుంటూ టైంపాస్ వీడియోలు చూసుకుంటూ చేస్తున్న జనం ఈ యొక్క గొప్పతనం అర్థం కావట్లేదు వాళ్ళకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలాంటి స్వేచ్ఛను వాళ్ళు అనుభవిస్తున్నారు ఓటు ద్వారా మనం నియంకుశ పరిపాలకులను పక్కకు తొలగించగలుగుతున్నాం కానీ అప్పుడు నిజాం పరిపాలన ఎలా తొలగించలేము వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి నిర్దాక్షిణ్యంగా చంపడమే వాళ్ళ లక్ష్యం ఎలాంటి ఎంక్వైరీ ఉండదు ఏముండదు ఇంకా రాజే అనుకున్నప్పుడు ఇంకా దెబ్బల కొదువు అన్నట్టు సో ప్రతి ఒక్కరు చూడాలి చూపించాలి దీనివల్ల మరి చాలా విషయాలు మనకు తెలుస్తాయి చరిత్ర నుంచి కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు గుణపాఠాలు ఎన్నో ఉంటాయి మిత్రులారా సో అవన్నీ నేను కూర్చొని వివరంగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ థియేటర్ కాడికి వచ్చాను కాబట్టి జస్ట్ ఒక వీడియో తీసుకుని వెళ్తున్నాను పులంకక్షగా అన్ని నేను ఫాదర్ కూర్చొని ఏ పాయింట్ ఏ విషయం ఎలా ఎలా ఉంది డైరెక్టర్ ఎలా తీస్తారు ఏంటి అని చూశాను అయితే ఇంటర్వల్ వరకు ఒక సాంగ్ కూడా లేదు యాక్చువల్గా మనం నారాయణమూర్తి సినిమాలో చూస్తుంటాం అద్భుతమైన పాటలు ఉంటాయి అసలు పాటలకే ఎమోషన్ వస్తుంది అనమాట సో థియేటర్ కూడా నిండలేదు అసలు ఫస్ట్ నిండర్ మిట్స్ పెట్టి ఒక 1/3 అట్లా వచ్చారు జనాలు సో థియేటర్లకి మధ్య రావడమే మానేశారనుకోండి బట్ ఇలాంటి సినిమాలు అయితే ఖచ్చితంగా చూడాలి థియేటర్కి వచ్చి చూడాలి ఎందుకంటే 3-4 నెలల వరకు వీళ్ళు బయట రిలీజ్ చేయరు అయితే ఈ నిర్దాక్షిణ్యమైన హత్యలు చూడాలంటే కూడా చాలామంది భరించలేరు సహించలేరు అది సినిమా అని మనసు అనుకోవాలి అమ్మో ఇది సినిమా నిజం కాదు అని కానీ మనకు తెలియాలి ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అంటే నిర్ణయం తీసుకోగలిగాడు మరి ఆయన ఒక్కడు అక్కడ కొంతమంది ఒక విలేకరు కూడా వచ్చి చేస్తారు అంటే విలేకరు ఇక్కడ ఒక్కరు అని కాదు చాలామంది ఎంతెంతో ప్రయత్నం చేస్తారు సోయబ్ ఉల్లా ఖాన్ మరి ముస్లిమే అయినా కానీ వేరు నిజాం నిరం విషయానికి వ్యతిరేక రాస్తుంది అది కూడా చంపడం జరుగుతుంది ఓకే మిత్రులారా మరి వెళ్దాం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం చేయట్లేదు మనం ఈ థియేటర్ వాళ్ళు ప్రతాప్ థియేటర్ ఇది లంగర్ హౌస్ చూడండి ఒకసారి సో మనం వెళ్ళిపోతా ఉన్నాం సో చూడండి రైట్.